por fuñe tu nene. Ah, hello. Babu Somo? Namaste sir, ఎట్లా ఉన్నారు? ఆ నేను మంచి ఉన్నారా? సరే అని ఏం సార్ ఇట్లా ఫోన్ చేశారు పెళ్లి అని ఫిక్స్ అయినా? అరే ఏమని కామన్ సెన్స్ లేదురా, ఒక టీచర్ తో ఎట్లా మాట్లాడడం తెలియదురా నీకు? అవన్నీ స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాం, మన కాలేజ్ వచ్చినాక అన్ని మర్చిపోయినాం సార్. ఇక నువ్వు జన్మ మానవు అని ఫస్ట్ నాకు ఇది చెప్పు, అన్న క్లాస్ వింటున్నావు కదా, కాలేజ్ ఫీజు కట్టవారా మరి? హా సార్. హాయేంద్ర, నీ కాలేజ్ ఫీజు డ్యూ ఉంది కదా? హౌ బరాబరే, ఒక్క రూపాయి కట్టలే కదా ఇంకా? ఇది కూడా డబుల్ 100% కరెక్టే. మరి ఎప్పుడు కడతావురా? హలో హలో అరే హలో సార్ హలో సార్ హలో సుము సార్ 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 హలో సంగతి చెప్తారా? తినడానికి తిండి లేదంటే లవర్ అసలు అసలు అడిగినట్టు ఉంది. మేము పెట్టమా ఆన్లైన్ క్లాసులు? ఏం సార్ ఇప్పుడేగా మాట్లాడనా, అంత తొందర ఎట్లా వచ్చిరు? ఇంకా అన్నీ నీకు ఎందుకురా, కాలేజ్ ఫీజు కోసం ఇక్కడికేంది, ఎక్కడికైనా చిట్కెలు చిట్కెలు అవుతా, అంత కాదు ఫీజు. ఏంటి సార్ అర్థం కాలే. ఏంద్రా ఏదేమన్నా ఫోన్ అనుకుంటారా? నీ ముందడున్న మాట్లాడుతున్నా కదా, కాలేజ్ ఫీజు మరి లేవు సార్ పైసలు. అగో ఆయన మేము ఎందుకు కట్టాలి సార్ పైసలు? సిఆర్టీ ఫీజు అని తీసుకుంటారు, మేము లైబ్రరీ వాడతలేము, గర్ల్స్ వచ్చి గ్రౌండ్ కూడా వాడతలేము, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం వాడతలేము, అయినా ఫుల్ ఫీజు తీసుకుంటారు. అవన్నీ లేకపోతే మీకు అన్న క్లాసులు చెప్తున్నాం కదా, మీరు మొత్తం ఫీజు కట్టాల్సిందే. కట్టాల్సిందేనా సార్? తప్పదా? కట్టాలరా, తప్పదు, కట్టాలంటు మొత్తానికి కట్టాలరా సామి. లేవు, కావాలంటే రెండు అప్పులు ఉన్నాయి తీసుకో. చీకటిలో వెలుగే చెప్పను నేనున్నానని. ఆహా, మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వాటర్ ఏడు ఉన్నాయి బాబు. కడపు సోదరు అయిందా? ఇక నీళ్ళు తీసుకో. చిచ్చి చిచ్చి ఎక్కడ కూడా అంతురాయి సార్ మీరు. అమ్మ తాను చేస్తారా బాబు? బాబు కాలేజ్ ఫీజ్. బాబు కాలేజ్ ఫీజ్. బాబు కాలేజ్ ఫీజ్. నీ అప్ప కళ్ళ కూడా ఇష్టపడతాడుగా. బాబు ముందడ గుంతుంది మెల్లావో, నువ్వు చచ్చిపోతే కాలేజ్ ఫీజు ఎవరు కడతాడు? కాలేజ్ ఫీజు అమ్మా. ఇప్పుడు అమ్మ జిడ్డు కూడా పెట్టాడు ఎందుకు? ఓడి అమ్మ అమ్మ టీ చూద్దాం రా కొంచెం. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, బాబు నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలి. వేరే అడగరా, ఈరోజు ఆన్లైన్ క్లాస్ లో మనకు కావాల్సిన పదార్థాలు, స్టూడెంట్స్ తగినంత ఫీజ్, మాకు కావాల్సినంత. ఏ బాబు నువ్వు కాలేజ్ ఫీజు కట్టాలి. ఏదైనా ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తున్నాడు, చిన్న ట్యూబోన్ చెప్తా పండుకుందాం రా బాయ్. ఇంత ముందుకి పంపించింది బాబు కాలేజ్ ఫీజ్. బాబు కాలేజ్ ఫీజ్. ఇదంత కాదు కానీ మా బేబీకి ఫోన్ చేసుకున్నాం, కొన్ని రిలాక్స్ చేసి ఉంటుంది. బాబు కాలేజ్ ఫీజ్. బాబు కాలేజ్ ఫీజ్. బాబు కాలేజ్ ఫీజ్. ఏంటిది నీ అబ్బచ్చి? మా దోస్త్ గారిని ఫోన్ చేసుకున్నది. ఆయన బాగాలే ఉందిరా, మా దోస్తాలకు కూడా వినిపిద్దాం.
గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది చూపిస్తా ఒక్కనే చావు ఇప్పుడు నీకు ఫోన్ చేస్తా ఒక్కనే చావు బాబు కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ కామన్ ఎవ్రీబడి లెట్స్ గో బాబు కాలేజ్ ఫీజ్ హై బాబు కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ బాబు 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 కాలేజ్ ఫీజ్ 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 కామన్ ఎవ్రీబడి కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ బాబు కాలేజ్ ఫీజ్ బాబు ఇది అన్నాడు సార్ ప్లీజ్ ఫైటర్ లేదు సార్ నాకు ఇవ్వడు సార్ ప్లీజ్ సార్ ఈ ప్లీజ్ లో ప్లీజ్ ఉన్నాడే బాబు నువ్వు ఫీజు కట్టాల్సిందే లేకపోతే అనల్ గారు బంద్ చేసిన నీకు ఇప్పుడు లేవు సార్ తర్వాత ఇల్లు మీద కడతా సార్ ప్లీజ్ సార్ మీ దయ సార్ ఇన్స్పెక్టర్ సార్ ప్లీజ్ సార్ మనకు విరే బాబు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏంది నీ అప్ప నా పర్ఫార్మెన్స్ కన్నా నీకు ఎంట్రీలు ఎక్కువైతున్నాయి లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ ఎంట్రీ క్రెడిట్ మొత్తం తప్పేసి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం వచ్చినవే నరుకుత బిడ్డ ఏం జరిగిందో చెప్పు మళ్ళా మళ్ళీ అడగలేను ఏం లేదమ్మా మీ ఎవరికి కాలేజ్ ఫీజు కట్టలేదు తీసుకుపోవని వచ్చిన మీ సారత్తే కిడ్నా నాన్న మర్యాద వేసేది కురుసాయి నా కొడుక ఆ సార్ ఏంది చెప్పుర్రి మీ ముచ్చట ఏం లేదమ్మా మీ దగ్గర దాసేదేముంది ఉన్నా ఉన్నాడు చెప్తున్నా మా టీచర్లందరికీ ఒక హెడ్ ఉంటాడు ఆయన ప్రిన్సిపాల్ అంటారు ఆ ప్రిన్సిపాల్కి హెడ్ చైర్మన్ ఉంటాడు ఆయనే మా అందరికి ఓనర్ లెక్క 5 నెలలు అయ్యమ్మా మా అందరికి జీతాలు ఇస్తలేడు మీరు ఫీజులు ఇస్తేనే కదా మాకు జీతాలు ఇచ్చేది అందుకే మిమ్మల్ని గింత ఇబ్బంది పెట్టుడు అవుతుంది ఇగో సారు మీరు మంచోళ్ళని నాకు తెలుసు ఉన్నప్పుడు అయితే డబ్బులు కట్టినాం లేనప్పుడు కొంత మా బాధలను అర్థం చేసుకోరు సారు మీరు అట్లంటే మాకు జీతాలు ఎవరు ఇస్తారమ్మా కావాలంటే మా చైర్మన్ సార్కి ఫోన్ చేస్తున్నా మీరు మాట్లాడరు హలో చైర్మన్ సార్ నమస్తే హలో ఎవరమ్మా సారు నేను బాలపల్లి భాగ్యమ్మని మాట్లాడుతున్నా మావోడు మీ కాలేజీలోనే చదువుతుండు జర ఫీజు తగ్గిస్తారని కాల్ చేసిన చెప్పండి తప్పదయ్యగా మొత్తం కట్టుడేనా మావోడు ఇంటికన్నే చదువుతుండు కదా తప్పదమ్మా మొత్తం కాలేజ్ ఫీజు కట్టేయాల్సిందే ఆ మాట కట్టే మీరే నాకు 50,000 ఇవ్వాలి సార్ వాట్ అదేంటి ఇగో సార్ చెప్తే అయినుండ్రి మావోడు ఫోన్ల క్లాసులు వింటుండు కదా యా యా ఆన్లైన్ క్లాసెస్ ఏ గదేవయ్యా అది ఫోన్లో నడుతుంది కదా అదే అదే చెప్పండి సారు అది చూడాలంటే ఫోన్ల కళ్ళ గుడ్లు పెట్టి చూడాలి కదా యా ఈ ఫోన్ల ఎట్లాగో సంవత్సరం ఉంటాయి కదా క్లాసులు అబ్సల్యూట్లీ అప్పటిదాకా కళ్ళ సైజ్ ఎక్కువ అవుతుంది కదా యా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది తర్వాత మావోనికి కళ్ళ ఆపరేషన్ చేయాలి కదా యా చేయాల్సిందే కదా దానికో 50,000 ఖర్చు అవుతాయి కదా మరి యా ఖచ్చితంగా అవుతుంది అదే 50,000 నేను అడుగుతున్నా నా 50,000 నాకు ఇచ్చేస్తే మీ 30,000 మీకు ఇచ్చేస్తా సారు ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నా అనుకోండి లేకపోతే మీలాంటి సార్లు 10 మంది వచ్చిన 1 రూపాయి ఓ మై గాడ్ వాట్ మీరు ఇలా ఫీజెస్ కట్టకపోతే రేపు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్న టీచర్స్ కి నేను సాలెస్ ఎలా వేయాలి నో ఐ కాంట్ పే బంద్ చేయవయ్య ఆన్లైన్ క్లాసులు నిన్ను ఎవరు పెట్టమన్నారు వీడు కాలేజీలో చక్కగా చదివేమోకర్లేదు ఇంకా ఫోన్లో చదువుకుంటాడు సార్ మీరు ఫీజులు గీజులు అని ఇంటికి వచ్చి నా ఫోన్ మాట్లాడినా గానీ మీరు ఉండరు మీ కాలేజీ ఉండదు ఇదిగో అమ్మా చెప్తా వినండి నేను మంచి మాటకే మంచిదాన్ని ఎవరనుకుంటున్నా నన్ను బాలపల్లి భాగ్యమని నేను చెప్పిందే వినాలి ఏంటి చైర్మన్ గారు చిమ్మటలు పట్టించేసింది ఏం సారు మీకు ఇంకేం కావాలి మీరు ఇంకా ఇక్కడనే ఉన్నారా కాలేజ్ ఫీజ్ అమ్మ
అయితే మీరే ఇది సార్ 50,000 నా కొడుకు కండ్ల ఆపరేషన్ కి. నమస్తే అందరికి, దిస్ ఇస్ రామ్ బ్రింగ్స్ 4K యూట్యూబ్ ఛానల్. సుమ గారు కానీ అండి రామ్ గారు నిల్వ చేయకండి. సో ప్రతి ఒక్కరికి మ్యాక్స్ అంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటది. మీరు ఎవరన్నా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ వీడియోలో చూసింది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీ కాలేజ్ గ్రూప్ లో అందరికి షేర్ చేసేయండి, మాక్సిమం ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అండ్ మీరు సపోర్ట్ చేసిన సపోర్ట్ ఇంకా డబుల్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరెవరికి నచ్చిందో అందరు లైక్ చేయండి, మాక్సిమం అందరికి నచ్చే ఉంటారు మేము అనుకుంటున్నాం కాబట్టి లైక్ చేయండి. అందరికి కనెక్ట్ అయ్యింది మన కాలేజ్ వాళ్ళకి ఫీమ్ నుంచి కాబట్టి అందరు షేర్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి. అండ్ కమెంట్ మీకు నచ్చిన ఇన్సిడెంట్ ఏంటి, దీనిలో బాగా మంచి అనిపించిన ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ మేము ఇంకేం చేసుకోవాలి అది కానీ కమెంట్ చేయండి. ఏమైనా పాజిటివ్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ మేము ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ వీడియోలో బెటర్ చేస్తాం ఖచ్చితంగా. అంటే మనం మాట్లాడుతుంది సెకండ్ వన్ బాలపల్లి భాగ్యమ్మ గురించి మనం వెయిట్ చేస్తారు ఆడియన్స్ వెయిట్ చేస్తారు. సెకండ్ అండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు రామ్ బ్రింగ్స్ 4K యూట్యూబ్ ఛానల్. అండ్ కింద గంట ఉంటది దాన్ని గట్టి కొట్టు. అండ్ ఎందుకంటే మేము ఎప్పుడు ఏమైనా నోటిఫికేషన్స్ అంటే ఏమైనా వీడియోస్ పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వచ్చిన ప్రతిసారి మేము వీడియో పెట్టినామని మీకు అర్థమైపోతుంది. సో గంట కొట్టడం మర్చిపోతుంది.